హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి క్రిస్పీ అండ్ టేస్టీ హెల్తీ మురుకులు ఎప్పుడు మురుకులు చేసినా బియ్యం పిండితో శనగపిండితో చేస్తాం కదా అలా కాకుండా ఓసారి బియ్యం పిండిలో మినప్పిండిని కూడా కలిపి మురుకులు చేసి చూడండి నోట్లో వేస్తే నమలాల్సిన పని లేకుండా అలా కరిగిపోయేంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా హెల్త్ పరంగా కూడా ఈ మురుకులు చాలా మంచిది ఎందుకంటే మినపప్పులో ఎక్కువ ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ హెల్తీ టేస్టీ మురుకులను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండుగా మినపగుళ్ళని తీసుకోండి మినపగుళ్ళపైన పాలిష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఈ బౌల్ నిండా వాటర్ పోసి సుమారుగా ఒక గంట పాటైన పప్పును నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మినపప్పు నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఈ పప్పులోని వాటర్ను పూర్తిగా పంపేసి ఈ పప్పును కుక్కర్లోకి వేసుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళం తీసుకుంటే ఒక కప్పు మాత్రమే నీళ్లు పోసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూడండి వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత లిడ్డు తీసి పప్పును చెక్ చేయండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి వాటర్ ఎక్కువగా ఉంటే స్టైనర్తో వాటర్ను పంపేసుకొని ఈ పప్పును మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా ఎక్కడ కూడా పలుకులు లేకుండా సన్నగా గ్రైండ్ చేసుకోండి చూడండి మినపప్పులో ఎక్కడ కూడా పలుకులు లేకుండా ఇలా మెత్తగా రుబ్బుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వెడల్పాటి బౌల్లోకి ఏ తోటి మనము పప్పు తీసుకున్నామో అదే గిన్నెతోటి కానీ గ్లాస్ తోటి కానీ ఒక గ్లాస్ పప్పుకు రెండు గ్లాసుల బియ్యం పిండిని తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక టీ స్పూన్ వరకు వామును రుచికి సరిపడా ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి వేసుకోండి అలా అయితే చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం వేసిన వేడి నూనెను పిండికి చక్కగా పట్టేలా ఇలా కలుపుతూ పట్టించండి ఒక కప్పు మినప్పప్పుకు రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి ఈ మెజర్మెంట్తో చేస్తేనే మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఆయిలంతా పిండికి పట్టించిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని ఈ బియ్యం పిండిలోకి వేసుకొని ఈ మినపిండి బియ్యం పిండి పూర్తిగా కలిసేలా కలుపుతూ కొన్ని కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ పిండి ముద్దను సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి మినపిండిలో తడి ఉంటుంది కాబట్టి వాటర్ జస్ట్ ఒక పావు కప్పు మాత్రమే పడుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు పిండిని నీట్ చేయాలి అలా అయితేనే మురుకులు వత్తిన తర్వాత బ్రేక్స్ రాకుండా విరిగిపోకుండా వస్తాయి చూడండి పిండిని ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పిండిని ముద్దలా చేసిన తర్వాత చిన్న చిన్న రోల్స్లా చేసి పెట్టుకోండి జంతికల మిషన్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది జంతికల మిషన్లో స్టార్ షేప్ ఉన్న బిల్లను పెట్టుకొని పిండిని వేసుకొని మిషన్ టైట్ చేయండి ఒక ప్లేట్కు ఆయిల్ని అప్లై చేసుకొని విడిలో చూపిస్తున్నట్టు ఇలా మీకు నచ్చిన సైజుల్లో జంతికలాగా వత్తుకోండి ఇక్కడ స్టార్ షేప్ ఉన్న బిల్ల కాకుండా చిన్న చిన్న హోల్స్ మూడు నాలుగు హోల్స్ ఉంటాయి చూడండి ఆ హోల్స్ ఉన్న బిల్లను పెట్టుకొని మురుకులు వత్తుకున్న టేస్టీగానే వస్తాయి ఇలా ప్లేట్లో పట్టినన్ని జంతికలన్నీ వత్తుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టుకొని డీప్ డీఫ్రేష్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే ఇలా జంతికలన్నీ ఆయిల్లో పట్టినని మాత్రమే వేసుకోండి ఈ జంతికలు వేసిన తర్వాత వెంటనే మంటను మీడియం ఫ్లేమ్ కు టాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మినపిండి వేసాం కదా మురుకులు లోపల వైపుకు చక్కగా గోలాలంటే నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్లోకి వచ్చే వరకు ఆయిల్లో డీ ఫ్రై చేయండి అంతేనండి కరకరలాడే టేస్టీ హెల్తీ మినపిండి జంతికలు రెడీ అయిపోయాయి చూడండి అస్సలంటే అస్సలు ఆయిల్ పట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చిన్నపిల్లలు పండు ముసరి వాళ్ళు కూడా నమ్మలేంత క్రిస్పీగా ఉంటాయి మరి మీరు కూడా ఇలా కుక్కర్లో మినప్పప్పును ఉడికించుకొని ఇలా జంతికలు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది